నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో టేస్టీగా క్విక్గా చేసే ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా ఈజీగా టిఫిన్లోకి ఇలా వడలను చేసి పెట్టొచ్చు. బయట నుండి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. మార్నింగ్ టైంలో ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలో తోచినప్పుడు అప్పటికప్పుడు ఇలా పిండి కలిపి వడలు వేసామంటే వేడి వేడిగా టేస్టీగా తినేస్తారు. మరి లేట్ చేయకుండా, పప్పు లేకుండా ఇన్స్టెంట్గా చేసే ఈ మేదువడల్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. మెయిన్గా మనం చేసే ఈ ఇన్స్టంట్ వడలకు కావాల్సింది ఒక కప్పు బొంబాయి రవ, అలాగే ఒక మీడియం సైజ్ బంగాళదుంప. బంగాళదుంపను ముందుగా ఉడికించాల్సిన అవసరం లేదు, పచ్చిదే వాడుతున్నామండి. సో మనం తీసుకున్న ఒక కప్పు బొంబాయి రవను ఒక గిన్నెలోకి తీసుకొని ఏ కప్పుతో అయితే రవను తీసుకున్నామో అదే కప్పు కొలతతో నీళ్లను తీసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక కప్పు నీళ్ళను తీసుకోండి. అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, ఒక టీ స్పూన్ ఆయిల్ని తీసుకోండి. అలాగే మనం తీసుకున్న ఆలూను బాగా కడిగి పైన పొట్టును పీలాప్ చేసి గ్రేట్ చేసి తీసుకోండి. సో ఇలా గ్రేట్ చేసిన ఆలు తురుమును కూడా నీళ్ళలోకి తీసుకొని నీళ్లను బాగా మరిగించండి. మనం ఆలును తీసుకున్నాం కదా అని మరీ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు, ఈ నీళ్లు మరిగితే సరిపోతుంది. ఎప్పుడైతే నీళ్లు ఇలా మరుగుతుంటాయో అప్పుడు ఇందులోకి రవ్వను కొద్ది కొద్దిగా వేస్తూ బాగా కలపండి. రవ్వను వేసేసరికి నీళ్ళన్ని చక్కగా పీల్చుకొని ఇలా గట్టిపడుతుంది. అలాగే మంటను కూడా లో ఫ్లేమ్లో పెట్టి కలపండి. ఇలా ఒకసారి చక్కగా కలిపాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఈ రవ్వనిది కొంచెం చల్లారేంత వరకు, అంటే మనం కలపడానికి వీలుగా అయ్యేంత వరకు మూత పెట్టి పక్కనుంచండి. రవ కాస్త చల్లారాక ఇంకొక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా మనం ఈ ప్రాసెస్తో చేయడం వలన వడలు ఫ్రై చేశాక పైన బొంబాయి రవలా కనబడకుండా అచ్చం మీద వడలానే చాలా బాగా వస్తాయి. అలాగే మనకు పిండి చూడండి, మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా గట్టిగానే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మిగతా వాటిని తీసుకుందాం. ఒక చిన్న ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కొంచెం మెదిపి తీసుకోండి. అలాగే సన్నగా తరిగిన ఒక టీ స్పూన్ అల్లం ముక్కల్ని, రెండు మూడు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, ఒక టేబుల్ స్పూన్ వరకు తరిగిన కొత్తిమీరాకును, అలాగే సన్నగా తరిగిన కరివేపాకును, అర టీ స్పూన్ జీలకర్రను తీసుకోండి. అలాగే ఒక అరకప్పు వరకు పెరుగుని కూడా తీసుకోండి. ఈ పెరుగులోనే ఒక పావు టీ స్పూన్ వంట సోడాను తీసుకొని బాగా కలపండి. ఇలా మనం పెరుగులో వంట సోడా వేసి కలపడం వలన వంట సోడా అనేది చక్కగా యాక్టివేట్ అవుతుంది. మీకు దగ్గర నుండి చూపిస్తాను. చూడండి, లైట్గా బబుల్స్ వస్తున్నాయి కదా. ఇలా వచ్చిందంటే మనకు వడలు అనేవి చాలా బాగా వస్తాయి. సో మీరు కూడా ఈ ఇన్స్టంట్ వడలు చేసేటప్పుడు ఇలా పెరుగులో కొంచెం వంట సోడాను తీసుకొని బాగా కలిపి పిండిలోకి తీసుకోండి. దీని వలన మనం బొంబాయి రవ్వతో చేసినప్పటికీ కూడా వడలు అనేవి గట్టిగా రాకుండా ఫ్లఫీగా వస్తాయి. సో మనం కలిపిన పెరుగుని మొత్తం తీసుకొని బాగా కలపండి. మనకు పిండి అనేది గట్టిగా కాకుండా లైట్గా స్టిక్కీగా ఉండాలి. ఇన్ కేస్ మీకు పెరుగు తగ్గిందనిపిస్తే 1-2 టీ స్పూన్ల నీళ్ళను వేసైనా కలపచ్చు. మీకు వీడియో క్లిప్లో చూస్తేనే అర్థమైపోతుంది, సాఫ్ట్గా ఇలా కొంచెం స్టిక్కీగా పిండి ఉండాలి. సో పిండిని ఇలా బాగా కలిపాక నానబెట్టాల్సిన అవసరం లేదు. మరో పక్కన వడలు ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఇప్పుడు వడ షేప్లో చేయడానికి ముందుగా చేతిని నీళ్ళతో తడి చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ముందుగా రౌండ్గా చేయండి. పగుళ్ళు రాకుండా ఇలా ముందుగా రౌండ్గా చేశాక మళ్ళీ చేతిని ఒకసారి తడి చేసుకొని మధ్యలో చిన్నగా హోల్ చేయండి. ఇలా చేసామంటే వడ అనేది మంచి రౌండ్ షేప్లో పైన పగుళ్ళు రాకుండా చాలా నీట్గా వస్తుంది. సో ఇలాగే మనం ఒక్కొక్క వడను చేస్తూ పక్కన వేడవుతున్న వేడివేడి ఆయిల్లోకి తీసుకోండి. ఈ వడల్ని ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది చక్కగా వేడవ్వాలి. ఆయిల్ వేడయ్యాకే ఇలా ఆయిల్లో సరిపడాన్ని వడల్ని తీసుకోండి. అలాగే వీటిని వెంటనే టర్న్ చేయకుండా 1-2 నిమిషాల పాటు ఇలాగే ఫ్రై చేయండి. కాసేపు అయ్యాక వీటిని స్లోగా టర్న్ చేస్తూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే లోపల పచ్చి పచ్చిగా పిండిగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేయండి. ఇలా మధ్య మధ్యలో టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. చూడండి, వడలు అనేవి బాగా ఫ్రై అయ్యి పైన కొంచెం క్రిస్పీగా వచ్చి ఈ కలర్లోకి వచ్చాయంటే వడలు చక్కగా ఫ్రై అయినట్లు. ఇప్పుడు ఆయిల్ నుండి తీసి ప్లేట్లోకి తీసుకోవడమే. ఇలా చేసిన వడలను వేడి వేడిగా సర్వ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. చల్లారిన కొద్దీ పైన క్రిస్పీనెస్ అనేది కాస్త తగ్గుతుంది కాబట్టి వేడిగా తినడానికే ట్రై చేయండి. వీటిని మనం కొబ్బరి, టమాటా, అల్లం చట్నీతో అయినా తీసుకోవచ్చు.
ఇలా మనం మార్నింగ్ టైంలో ఎక్కువ టెన్షన్ పడకుండా ఈ ఈజీ అండ్ క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక మీ ఇంట్లో వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్ని మళ్ళీ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.